సోదలారా దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అల్లెస్ వారిపై దరుదు పంపడం యొక్క శుభాలు మరియు లాభాల గురించి తెలుసుకుందాం అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్లోని సూరే అల్ అహాబ్ నంబర్ ముప్పై మూడు ఆయన యాభై ఆరు ప్రకారంగా నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు కూడా దైవ ప్రవక్తపై సలాత్ పంపిస్తున్నారు ఓ విశ్వాసులారా మీరు కూడా దైవ ప్రవక్త పై సలాత్ పంపించండి దరుత్ పంపించండి అత్యధికంగా అతనిపై మీరు దరుత్ పంపిస్తూ ఉండండి అని అల్లాహ సుబాను తలా హురాన్లో ఆజ్ఞాపించాడు కాబట్టి మన విశ్వాసంలో ఒక భాగం దైవ ప్రవక్తం ముమ్మద్ సల్ అలా వారిపై దరూత్ పంపిస్తూ ఉండాలి ఈ దరూద్ పఠించడం వల్ల కలిగేటటువంటి లాభాలు మరియు ఘనతల గురించి తెలుసుకున్నట్లయితే సూర్య అల్లహాబ్ సూర్య నెంబర్ ముప్పై మూడు ఆయన తంబర్ యాభై ఆరులో అల్లాహ్ మరియు ఆయన దైవ దూతలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్ సలం వారిపై సలాత్ పంపిస్తున్నారు అని ఉంది అల్లాహ్ యొక్క సలాత్ పంపించడం అంటే అల్లాహ్ సుహాన తన దైవ దూతలందరి ఎదుట ప్రవక్త ముహద్ సల్ల సలం వారిని ప్రశంసించుట మరి దైవ దూతలు సలాత్ పంపించడం అంటే దైవ దూతలు దైవ ప్రవక్త వారి కొరకు దువా చేయుట అని అర్థము ఒకసారి దైవ ప్రవక్త వారిపై దరుత్ పఠించినటువంటి వ్యక్తిపై అల్లా పది సలాతుల్ని పంపిస్తాడు పది స్థానాల్ని పెంచుతాడు పది పుణ్యాలను వ్రాస్తాడు పది పాపాలను మన్నిస్తాడు ముస్నద్ అహ్మద్ పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది నిసాయి హదీస్ నంబర్ పన్నెండు వందల తొంభై ఆరు తరగీబ్ నంబర్ పదహారు వందల యాభై ఏడు పదహారు వందల యాభై తొమ్మిదిలో ఈ హదీస్ మీరు చూడవచ్చు తిర్మిజీ హీశ్రంబర్ రెండు వేల నాలుగు వందల యాభై ఏడు హసన్ ప్రకారంగా ఎంత ఎక్కువగా దైవ ప్రవక్త వారిపై దరుత్ పట్టిస్తే అంతే ఎక్కువగా బాధలు కష్టాలు దూరమైపోతాయి ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడతాయి తిర్మిజీ హీశ్రమర్ నాలుగు వందల ఎనభై నాలుగు ఎంత ఎక్కువగా దైవ ప్రవక్త వారిపై దరుత్ పట్టిస్తారో ప్రళయ దినాన ప్రవక్త వారికి అంత దగ్గరగా ఉంటారు తిర్మిజీ హీశ్రంబర్ మూడు వేల నాలుగు వందల నలభై ఏడు దువా అంగీకరించబడడానికి దైవ ప్రవక్త వారిపై దరుద్ పట్టించడం తప్పనిసరి సహిహ రోజుల కంటే జుమా రోజు ఎక్కువగా దైవ ప్రవక్త వారిపై దరుద్ పట్టించాలి పదహారు వందల ముప్పై ఎనిమిది దైవ ప్రవక్త వారిపై దరుద్ పట్టించని వాడే అతి పెద్ద పిసినారి సహిల్ నంబర్ మూడు వేల ఐదు వందల పది ప్రకారంగా దైవ ప్రవక్త వారిపై దరుద్ పట్టించని వాడు అల్లా యొక్క శాపానికి గురి కావాలని అల్లా యొక్క కారుణ్యానికి దూరం ని జీబ్రాయిల్ అలీలం వారు బద్దువా చేసినప్పుడు ప్రవక్త వారు ఆమీన్ అని చెప్పారు కాబట్టి ఒక విశ్వాసిగా తప్పనిసరిగా మనం దరుద్ పంపిస్తుండాలి ఉండాలి దైవ ప్రవక్త వారికి ముఖ్యంగా రోజు మరీ ఎక్కువగా దరుద్ పట్టించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లం వారు తెలియజేసి ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా దరుద్ దైవ ప్రవక్త ముహమ్మద్ సహాం వారిపై మనం పంపిస్తూ ఉండాలి తేనెలో స్వస్థత ఉంది అని దైవం తెలియజేశాడు ఏ తేనె అది స్వచ్ఛమైనటువంటి ప్రకృతి సహజ సిద్ధమైన అడవి తేనె ఎందులోనైతే కల్తీ ఉండదో ఆ తేనెలో స్వస్థత ఉంది తప్ప ఈరోజు పంచదార లేదా బెల్లం పాకంతో తయారు చేసినటువంటి తేనెని మనం సేవించడం ద్వారా అనారోగ్యాన్ని గురైపోతున్నాం ఆరోగ్యంగా ఉండట్లేదు అలా కాకుండా మీకు మంచి తేనెని మేము అందించడం జరుగుతుంది కాంటాక్ట్ చేసి తప్పనిసరిగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు జజాకల్ బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి